హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇలా ముచ్చట ఏంటంటే, అందరూ ఆ టూరు ఈ టూర్ అనుకుంటే అన్ని టూర్లు చూపెడతారు కదా. ఇక మనం కూడా డిసైడ్ అయినాం, మనం కూడా మన ఆఫీస్ టూర్ చూపెడదామని. ఇగో ఇది మా కూలరు. ఒక సైడ్ నుంచి చల్లటి నీళ్ళు వస్తాయి, చలికాలం తాగితే అమ్మ అనిపిస్తాయి, ఎండాకాలం తాగితే అబ్బా అనిపిస్తాయి. ఇగో ఇవి గరం నీళ్ళు, చలికాలం తాగితే హాయిగా ఉంటాయి, ఎండాకాలం తాగితే కాలుతాయి. ఇక మాది ఇక ఎన్న నుంచి మేము ఛాయ్ తాగాలన్నా ఏదైనా గరం చేసుకోవాలన్నా ఇక దీని మిన్నే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మా ఛాయ్ కప్పులు, ఈ కప్పులలో ఎవడు కప్పులో ఎవడు తాగుతాడో వానికి తెలియదు. ఇగో మాకు ఏసీ కూడా ఇచ్చారు, మా కొత్త ఏసీ, పాత ఏసీ ఖరాబ్ అయిందని కొత్త ఏసీ కూడా ఇచ్చారు. ఎండాకాలం అయితే చల్లగా అనిపిస్తుంది, చలికాలం అయితే ఎందుకు ఏసీ రా ఏసీ అనిపిస్తుంది. ఇది మా పాత ఏసీ. ఇగో ఇది మా ఫ్రిడ్జ్, దీనిలో ఎండాకాలం బో పెడితే చల్లగైనాక మళ్ళీ దాన్ని గరం చేసుకుని తినాలి, చలికాలం పెడితే అసలు తిననే బుద్ధి కాదు. ఇగో ఇవి మేము పని కోసం యూజ్ చేసే కొన్ని సామాన్లు, కెమికల్స్. ఇగో ఈడ మా సూపర్వైజర్ కూర్చుంటాడు. ఇగో ఈ ఛార్జింగ్ పోటీగా మేము వీటినే ఛార్జింగ్లో పెట్టుకుంటాం. ఇక ఒక్కని అందులో ఉన్నాయి నాలుగు పొక్కలు, మేము 16 మంది ఉంటాం, ఒక్కని మించి ఒక్కడు పెట్టుకుంటాం ఛార్జింగ్. ప్రస్తుతం పెట్టింది అక్కడ నాదే. ఇక ఇవన్నీ మా సర్ది గిన్నెలే, మొత్తం సర్ది గిన్నెలు ఇక్కడ ఉన్నాయని. 16 మంది సర్ది గిన్నెలు ఇన్నే ఉంటాయి. ఇక అటు కూడా ఇటు కూడా తన్నుకుంటా గుద్దుకుంటా అన్నం తింటాం ఇక రోజు. గడుపుకుంటాం గిన్నె పల్లెలు గడుపుకుంటాం, గిన్నె పల్లె